రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా మండల కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభాకర్ గౌడ్ని మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకుల భాస్కర్ గౌడ్ నియమించడం జరిగింది అబ్దుల్లా పూర్మేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ గౌడ్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకుల భాస్కర్ గౌడ్ తో పాటు దాదాపు అరవై మందికి నియామక ఉత్తర్వులు అందజేసి పూర్తిస్థాయి కమిటీని ప్రకటించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ మల్రెడ్డి రంగారెడ్డి టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు డిసిసి అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి ఉత్తర్వులను మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీమల్ రెడ్డి రంగారెడ్డి నియామక ఉత్తర్వులను మండల కార్యవర్గానికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కార్యకర్తల సంక్షేమం కోసం పదవి తీసుకున్న వారు పార్టీ కోసం పనిచేయాలన్నారు బిఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేయాలన్నారు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికి పదవులు వస్తాయని కష్టపడి పనిచేసే కార్యకర్తలందరికీ గుర్తింపు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్ మండల ఎంపీపీ గుబ్రుర్ర రేఖ మహేందర్ గౌడ్ వైస్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చిలక మధుసూదన్ రెడ్డి ఇనాం గుడా సర్పంచ్ అంతటి యశోద ఉషా గౌడ్ అబ్దుల్లాపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కావ్య శివశంకర్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు